సౌజన్య గారు, లక్ష్మి గారు, యా ఇవాళ వారాహి ఎలా ఉండబోతుంది? ఒకసారి టీడీపీ సౌండ్, ఇవాళ జనసేన సౌండ్. మామూలుగా ఉండదండి, ఈరోజు గత మూడు విడతల కన్నా కూడా మాత మోగిపోద్ది. మామూలు మాత కాదు అది. అంటే ఈసారి టీడీపీ టీడీపీ కూడా టీడీపీ శ్రేణులు కూడా అందులో జాయిన్ అవుతున్నారు. అది కూడా కృష్ణా జిల్లా నుంచి పర్టికులర్ గా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఈసారి పులివెందులో కడప ఉంటది అన్నారు. ఫోర్త్ యాక్చువల్ గా రాయలసీమ అని చెప్పి అనుకున్నాము. రాయలసీమ అయితే ఈ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత పెట్టబోయే మొదట బహిరంగ సభలు కాబట్టి ఖచ్చితంగా మరి అంటే రాజకీయంగా కృష్ణా జిల్లా అనేది పూర్తి స్థాయిగా అవగాహన ఉన్న జిల్లా. ప్లస్ ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ స్థాయిలో ఉన్నవారో, ఏ స్థాయికి వెళ్ళారో, ఆలోచన విధానం ఎలా ఉంటుందో, రిసీవింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో యాత్ర పెట్టడం అనేది ఈ పొత్తుకి మనం ఎంత బలం చేకూర్చాలనేది చాలా క్లియర్ గా చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇక్కడ పొత్తు పెట్టుకోవడం కన్నా కూడా ఆ పొత్తును సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క దుష్టుణ్ణి ఆ గద్దె దించే వరకు కూడా బై బై వైసీపీ అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నినాదం తగ్గట్టుగా కార్యకర్తలందరినీ అలాగే ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసే క్రమం అండి ఇది. మనం అనుకున్నంత తేలిగ్గా ఏది జరగదు. ఎందుకంటే కార్యకర్తలు, అటు కార్యకర్తలు, ఇటు కార్యకర్తలు, లేదా మద్దతుదారులు, లేదా న్యూట్రల్ పీపుల్, వీళ్ళందరూ కూడా అసలు పొత్తు ఎందుకు, పొత్తును ఎందుకు ఉండాలి, ఆ యాక్సెప్టెన్స్ తీసుకునే విధంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఎంత దుష్టకాండలాగా అతను చేస్తున్నాడు, రాబోయే రోజుల్లో ఒక ఈ మూడు నాలుగు నెలల్లో ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కొంటాము, ఆ పరిణామాల్లో భాగంగా అందరూ కలిసికట్టుగా లేకపోతే పరిస్థితి ఏంటి, కలిసికట్టుగా ఉంటే మనం ఏం చేయగలుగుతాం, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా వివరించే పరిస్థితి ఈ విడతలో ఖచ్చితంగా ఉంటుందండి. ఆ క్షుణ్ణంగా వివరించే క్రమంలో అది ఏ రకంగా ఏ స్థాయికి వెళ్తుందో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అనేది ఇంకా మనం ఊహించవసరం లేదు. ఎందుకంటే మీరు గమనించవచ్చు మొదటి విడత నుంచి కూడా మూడో విడత వచ్చేటప్పటికి ఎలాంటి కొన్ని కొన్ని సందర్భాలను తీసుకొచ్చారు, దాన్ని ఎలా ఫేస్ చేసిన జనసేన పార్టీ అందరికి తెలిసిన విషయమే. ఏది వాలంటీర్ల విషయం వచ్చి ఏదన్నా సరే పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిన క్రమంలో గజగజలాడిపోయిన పరిస్థితి వైసీపీ కేడర్ అంతా కూడా. అలాంటిది ఇప్పుడు కలిసి వెళ్తున్న పరిస్థితి, అంటే ఈ రోజు జనసేన టీడీపీ జెండాలు కూడా రెబరెపలాడే పరిస్థితి ఉన్న క్రమంలో అసలు ఎలా ఉంటది మోతం మోగడంలో మామూలు మోట గారు, అది వేరు మోత నిజంగా ఇందాక జ్యోత్స్న గారు అన్నట్టు కర్ణ బేరులకి పగిలిపోతాయి అన్నట్టు అంతకన్నా ఎక్కువే ఉంటదండి జగన్మోహన్ రెడ్డికి మామూలుగా కాదు. అయితే 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 ఇక్కడ ఇక్కడ కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మరి జనసేన చాలా జాగ్రత్తగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎలా అడ్డుకున్నారు, అసలు పార్టీ క్యాడర్ని ముఖ్యంగా సంయమనంగా ఉంచడం, కూల్గా ఉంచడం అనేది చాలా అవసరం ఇక్కడ. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ఇక్కడ కొన్ని అంటే ఈ అధికార పక్షం ఏ పని చేస్తుందంటే నిన్న కొన్ని నిన్నామండి ఒక కొత్తగా యాప్ జగన్ అన్న తోడు ఏదో యాప్ క్రియేట్ చేసి దాంట్లో సభ్యులను చేర్చి ఆ సభ్యులతో కూడా మీరు ఇన్ని ఇన్ని సభ్యులను జాయిన్ చేస్తే మీకు ఇంత అమౌంట్ అంటే షేర్లు చేస్తే లైకులు చేస్తే ఇంత అమౌంట్ అంటే అంత డబ్బుతో కూడి ఆ యాప్ లో మొత్తం కూడా ఎలాంటి అంటే ఇంకా పూర్తిగా జనసేన టీడీపీ మీద విషం చమ్మే కార్యక్రమం అండి అదంతా. అదంతా ప్రజల్లోకి చొచ్చింపజేయాలి, ఇది ఫెయిల్ చేయాలి, ఫెయిల్ చేసి మళ్ళీ అతనే అధికారంలోకి రావాలి, ఇలాంటివన్నీ చాలా కుట్రపూరితంగా చేస్తున్నారండి. కానీ మా క్యారు మా మొన్న పవన్ కళ్యాణ్ గారు మాతో సమావేశం అయినప్పుడు ఆ తర్వాత నదల మనోహర్ గారు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం అండి ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆయన చాలా చక్కగా మా విశ్వస్థాయి సమావేశం చెప్పింది ఏంటంటే మనం ఆయన లోపల ఉన్నంత మాత్రాన ఆయన తగ్గిపోయినట్టు కాదు, నేను వాళ్ళ మధ్యలో ఉన్నంత మాత్రాన మనం పూర్తి స్థాయిగా అసలు మనకు అసలు ఎదురే లేదని కాదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అధికార పక్షం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిగా మనల్ని విఫలం ఏదైతే మనం బలంగా నిర్ణయం తీసుకున్నామో దాన్ని విఫలం చేసే ప్రయత్నం చివరి వరకు చేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ముందుకేయాలి. ఈ పొత్తు యొక్క కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి వివరింపజేయండి. ఏదైతే నా అభిమానులు ఉన్నారో అవి కార్యకర్తలు ఎలాగూ చేస్తారు, అభిమానులు నా కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు మీ గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించండి అని చెప్పాను, చాలా క్లారిటీగా చెప్పారండి. నిజంగా అంత క్లారిటీగా ఏ అధినాయకుడికి చెప్పారు, ఎందుకంటే పొత్తు వెళ్లేదే ఒక సెన్సిటివ్ అంశం, ఆ సెన్సిటివ్ అంశంలో కూడా ఆయన అంత వివరంగా చెప్పే క్రమం అనేది ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంది మీరు గమనించవచ్చు మన కాకినాడలో వైసీపీ సభ పెట్టి
అది కాపుల సభగా మార్చి కాపులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు పొత్తుని అని చెప్పని సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారండి. నిజంగా గతంలో అయితే అదంతా నమ్మేవారేమో, కానీ వాళ్ళకి అంతే స్థాయిలో తిప్పి కొట్టడం జరిగింది జనసేన శ్రేణులు అందరూ కూడా. అంటే వాళ్ళు ఎలాంటి కుట్రలు చేసినా కూడా దాన్ని బలంగా తిప్పి కొట్టే పరిస్థితిలో ఈ రోజు జనసేన కేడర్ ఉందండి. ఈ టీడీపీ కూడా తెలిసింది కాబట్టి ఇంకా బలంగా పనిచేసి ఈ జగన్మోహన్ రెడ్డిని అనేది అసలు ఈ రాష్ట్రం నుంచి కాదు ఈ దేశం నుంచి అయితే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలి, లేదంటే దేశం పారిపోయి వెళ్ళిపోవాలి. ఈ రెండే అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. రెడ్డి కొత్త సలహాలు ఇవ్వకండి, సౌజన్య గారు కొత్త ఐడియాలు ఇవ్వకండి. ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నారు చాలా మంది. ఇంతకు చెప్పినట్టుగా గోయపడి తవ్వుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు మీరు కొత్త సలహా ఇచ్చారనుకోండి, అయ్యయ్యో ఈ సలహా ఏదో బాగుంది అనుకుని మళ్ళీ దానికి ఏమన్నా ప్రయత్నిస్తాడేమో. ఎందుకంటే ఇప్పుడు అదేమన్నా ప్రయత్నించినా మళ్ళీ పాపం కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవాలి. కానీ జోష్న గారు మేబీ, అంటే జోష్న గారు ఇక్కడ రాజకీయాలు